ఎమ్మెల్యేగా తాను సాధించిన విజయాన్ని రామగుండం ప్రజల విజయంగా అభివర్ణించారు మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్. యావత్ రాష్ట్రమంతా రామగుండం వైపు చూసేలా తనకు అఖండ విజయాన్ని అందించిన ప్రజలకు జీవితాంతం రుణపడి ఉంటానని అన్నారు. రామగుండం ఎమ్మెల్యేగా ఘన విజయం సాధించిన రాజ్ ఠాకూర్ కు ఆదివారం సాయంత్రం సెంటనరీ కాలనీలోని కౌంటింగ్ హాల్ నుండి గోదావరి కని వరకు అడుగడుగునా ప్రజలు నీరాజనాలు పలికారు. శుభాకాంక్షలను తెలియజేస్తూ పూలమాలలు శాల్వాలతో సన్మానించారు. అంతటా సంబరాలు జరుపుకున్నారు. బాయి అంటే సాలురబై అన్నే అయితడు అన్నే మీరు బాయి అంటే సాలురబై నిలుసుంటాడు దునియా దున్నే బాయి అంటే సాలురబై అన్నే అయితడు అన్నే మీరు బాయి అంటే సాలురబై నిలుసుంటాడు దునియా దున్నే గుప్పెడు గుండెల సప్పుడువో నిప్పులు గక్కే ఉప్పెనవో తిప్పలు వాపి గొప్పలు చెప్పని ఏ గుడి లేని దేవుడివో అన్నా మాయన్నా నువ్వేగా మాదేమా మా ఆశలకు ఆయుష్యును పోసిన మక్కాన్ సింగమా రాష్ట్రాకూరన్నా పేదొల్లే పానమా రామగుండం రాజానా నువ్వు రాముని బాణమా ఒరే బాయి ఏ బాయి అంటే సాలురబై అన్నే అయితడు అన్నే. కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అనుచరులు అభిమానులతో వాహన శ్రేణిలో ప్రదర్శనగా తరలివచ్చిన రాజ్ ఠాకూర్ గోదావరికని మెయిన్ చౌరస్త వద్ద ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. నమ్మకం ప్రేమ అభిమానంతో ప్రజలు తనకు వేసిన ఓట్ల సునామీలో రామగుండం అవినీతి పరులు అక్రమార్కులు కొట్టుకుపోయారని చెప్పారు. స్థానిక సమస్యలను పరిష్కరించి ఘనమైన అభివృద్ధి సాధనతో రామగుండంకు పూర్వ వైభవాన్ని తీసుకువస్తానని హామీ ఇచ్చారు. ఎలాంటి ఇబ్బందులు ఎదురవ్వకుండా స్థానిక వ్యాపారులకు రక్షణగా నిలుస్తానని ప్రకటించారు. సింగరేణి కార్మికులకు కాంట్రాక్టు కార్మికులకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తానని పునరుద్ఘాటించారు. మహిళా కార్మికులకు సురక్షితమైన ప్రాంతాల్లోనే పనులను కల్పించాలని సింగరేణి యాజమాన్యాన్ని ఆదేశించారు. కులమతాలకు రాజకీయాలకు అతీతంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందిస్తానని ప్రకటించారు. ఇకపై రామగుండంలో దళారీ వ్యవస్థకు స్థానం ఉండదని ఎవరైనా నాయకులు ప్రజల నుండి డబ్బులు వసూలు చేస్తే తన పరా భేదం లేకుండా వారిని శ్రీకృష్ణ జన్మస్థానానికి పంపిస్తామని హెచ్చరించారు. స్థానిక యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడానికి ప్రాధాన్యం ఇస్తానని చెప్పారు. ఆర్ఎఫ్సిఎల్ బాధితులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని వారికి న్యాయం జరిగేలా తాను అండగా నిలుస్తానని భరోసా ఇచ్చారు. ఇక్కడ వ్యాపార కేంద్రం ఎదురు నిలబడతా ప్రతి ఒక్క వ్యాపారానికి
ولكن هناك